ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి మెలకువల గురించి తెలుసుకుందాం. ఈ అంశం గురించి రైతులకు తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బి శ్రీనివాస్, శాస్త్రవేత్త, ప్లాంట్ బ్రీడింగ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల. ఈ అంశానికి సంబంధించి రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్నా సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. నమస్కారం సార్. విత్తనోత్పత్తి అంటే ఏమిటి? వరిలో విత్తనోత్పత్తి యొక్క ఆవశ్యకత గురించి చెప్పండి. అంటే ఇప్పుడు మనం సాధారణంగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. అదే విధంగా ఈ భారీగా కంప్లీట్ అవుతున్న సాగునీటి ప్రాజెక్టుల వల్లనైతే మనకు వరి విస్తీర్ణం బాగా పెరిగింది. అంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి మరియు ఈ వానాకాలం కలిపి దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యేది. కానీ ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే దాదాపు యాసంగి మరియు వానాకాలం కలిపి ఒక 90 లక్షల నుంచి దాదాపు 1 కోటి ఎకరాల వరకు వరి సాగు అవుతున్నది. అంటే వరి విస్తీర్ణం బాగా పెరిగింది. అంటే మనకు పెరిగిన సాగునీటి ప్రాజెక్టుల వల్లే కానివ్వండి, కొత్త ఏరియా అనేది వరి విస్తీర్ణంలోకి వచ్చింది. అంటే మరి ఇన్ని లక్షల ఎకరాలకి మనం విత్తనం సప్లై చేయాలంటే ఇప్పుడు మనకి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా చాలా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని సంస్థలు మనకి నాణ్యమైన విత్తనం ఇవ్వాలన్నా ఇన్ని లక్షల ఎకరాలకు కూడా కొద్దిగా ఇబ్బంది. కాబట్టి రైతు తన స్థాయిలో విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే వరి అనేది ఇది మనకు స్వతహాగా స్వపరిపార సంపర్కం జరుపుకునే మొక్క, అంటే క్రాస్ పాలినేటర్ క్రాప్ కాదు. సో దీంట్లో మనకి విత్తనోత్పత్తి చేసుకోవడం చాలా సులభం. అంటే కొన్ని మెలకువలు అంటే నారుమడి యాజమాన్యం నుంచి మనం విత్తన పంట సాగు చేసుకుంటూ విత్తనం కోసే వరకు కొన్ని మెలకువలు పాటించినట్లయితే రైతు తన స్థాయిలో వరి విత్తనోత్పత్తి చేసుకొని అంటే తనకు అవసరమైన విత్తనాన్ని సమకూర్చుకోవడమే కాక, అంటే ఇప్పుడు సాధారణంగా చూడండి ఒక ఎకరం విత్తనానికి దాదాపు 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంటుంది. అంటే దాదాపు రైతుకు ఒక 5 ఎకరాలు ఉంటే విత్తనం ఖర్చు దాదాపు 5000 వరకు ఉంటుంది. అంటే ఒకవేళ రైతు తన స్థాయిలో విత్తనం సమకూర్చుకుంటే, తన స్థాయిలో రైతు విత్తనోత్పత్తి చేసుకుంటే తన కోసమే కాకుండా ఇతర రైతులకు కూడా విత్తనంగా అమ్మి అధికాదాయం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం అనేది రైతు స్థాయిలో చేసుకోవడానికి తప్పనిసరిగా రైతులు కృషి చేయవలసి ఉంటుంది. సరే, అంటే విత్తనోత్పత్తికి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటారు? అంటే చూడండి, సాధారణంగా ఏ పంట అయినా వరి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి ఏ క్రాప్ అయినా కూడా దిగుబడి మంచిగా రావాలంటే ఫస్ట్ చూసుకోవాల్సింది విత్తనం. విత్తనం సరిగా లేకుంటే మనం ఎన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా ఎన్ని సస్యరక్ష చర్యలు చేపట్టినా కూడా మంచి దిగుబడి సాధించే అవకాశం కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో మనకి విత్తనమే మంచిగా ఉంటే మనకి పంట మంచిగా వచ్చి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అయితే రైతు విత్తన పంట కొరకి సాగు చేసేటప్పుడు ఫస్ట్ మేలైన విత్తనాన్ని సేకరించవలసి ఉంటుంది. అంటే మరి మేలైన విత్తనం అంటే ఏమిటి? అంటే దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే విత్తనం అనేది మనకి చీడపీడలు సోకినదై ఉండాలి. అంటే ఎట్లా అంటే ఒకవేళ విత్తనానికి మీకు చీడపీడలు సోకింది అనుకోండి, అంటే కొన్ని రకాల తెగులు ఉంటాయి. అంటే మానిపండు తెగులు కానివ్వండి, అగ్గి తెగులు కానివ్వండి, అదేవిధంగా పాముపొడ తెగులు కానివ్వండి, ఇలాంటి కొన్ని తెగులు ఏంటంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంటే ఒకవేళ ఆ విత్తనానికి ఆ తెగులకు సంబంధించిన కారకాలు ఉన్నట్లయితే ఆ విత్తనం ద్వారా మనం పంట వేస్తే ఆ పంటకు కూడా మనకి ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విత్తనాలు అనేవి ఈ రోగ
మనకి మనకి రోగాన్ని కలిగి ఉండకూడదు అంటే శుద్ధిగా ఉండాలి అదే విధంగా మొలక శాతం ఎక్కువ మొలక శాతం కలిగి ఉండాలి అంటే దాదాపు 80 లేకంటే అంతకంటే ఎక్కువ మొలక శాతాన్ని కలిగి ఉండాలి అంటే మనకి 80 కంటే కొద్ది తక్కువ మొలక శాతం ఉంటే మళ్ళీ మనకి విత్తనం కూడా సరిపోదు కాబట్టి అధిక మొలక శాతం కలిగి ఉండాలి అదే విధంగా జన్యు స్వచ్ఛత దాదాపు 98 లేదా 100% జన్యు స్వచ్ఛత కలిగి ఉండాలి అంటే ఈ జన్యు స్వచ్ఛత ఏందంటే ఉదాహరణకి మనం ఏదైనా రకాన్ని విత్తన పంటగా సాగు చేస్తున్నాం అనుకోండి తెలంగాణ సోనా లేకుంటే బతుకమ్మ ఏదైనా రకాన్ని మనం విత్తన పంటగా సాగు చేస్తున్నాం అనుకోండి అంటే దాంట్లో 100 కి దాదాపు 100% ఆ రకానికి సంబంధించిన విత్తనాలే ఉండవలసి వస్తుంది ఒకవేళ మనం తెలంగాణ సోనా తీసుకుంటే దాంట్లో వేరే రకానికి సంబంధించిన విత్తనాలు ఉంటే అది జన్యు స్వచ్ఛత కలిగి ఉండదని చెప్పవచ్చు అదే విధంగా భౌతిక స్వచ్ఛత అంటే వేరే రకాల వేరే పంట విత్తనాలు కూడా ఈ విత్తనాలు కలిగి ఉండదు సో దాదాపు 98% భౌతిక స్వచ్ఛత కూడా కలిగి ఉండాలి అదే విధంగా నిద్రావస్థ ఉంటుంది సో ఈ లక్షణాలన్నీ అంటే మంచి నాణ్యమైన విత్తనం అంటే మొలక శాతం కానివ్వండి చీడపీడలు సోకనిది కానివ్వండి అదే విధంగా అధిక జన్యు స్వచ్ఛత సో ఇలాంటి రకాన్నే రైతులు సేకరించవలసి ఉంటుంది అయితే మరి ఇలాంటి విత్తనాలు రైతులు ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుందంటే అంటే విత్తన పంటగా సాగు చేసే రైతులకి నేను చెప్పేది అంటే దాదాపు ధృవీకరించబడిన ఏదైనా విత్తన సంస్థల నుంచి కానివ్వండి లేదా తమ దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి కానివ్వండి ఇలాంటి విత్తనాలు సేకరించవలసి ఉంటుంది అంటే బ్రీడర్ విత్తనం కానివ్వండి లేదా ఫౌండేషన్ విత్తనం కానివ్వండి ఇలాంటి విత్తనాలు సాగు చేసుకొని తద్వారా వచ్చే పంటని మళ్ళీ ఇతర రైతులకి విత్తనంగా అమ్ముకోవడం కానివ్వండి లేదా తామే మళ్ళీ విత్తనంగా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఈ విధంగా మేలైన విత్తనం సేకరించడానికి కొన్ని పద్ధతులు పాటించవలసి ఉంటుంది రైతులు ఓకే సార్ అంటే వరిలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు నారుమడి విషయంలో కానివ్వండి ప్రధాన పొలం విషయంలో కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మనం సాధారణంగా నార్మల్గా సాగు చేయడం కంటే అంటే విత్తన పంటగా సాగు చేసేటప్పుడు మీరు చూడండి వరిని అంటే మనకు వానాకాలంలో కానివ్వండి అదేవిధంగా యాసంగిలో కానివ్వండి మనం విత్తన పంటగా సాగు చేసుకోవచ్చు అయితే విత్తన పంటగా సాగు చేసుకునేటప్పుడు మీరు నార్మడి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ నార్మడి అనేది క్రితం వరి పంట పండించినటువంటిది అయితే మంచిగా ఉంటుంది అంటే ఒకవేళ పూర్వ పంట వరిని కావనటువంటిది అయితే బెస్ట్ మనకి ఒకవేళ క్రితం పంట కూడా వరిని పండించినటువంటిది అయితే మనకు సేమ్ రకం అయితే బాగుంటుంది ఒకవేళ మనం క్రితం పంట వరి పండించి అది ఒకవేళ వేరే రకం అయి ఉంటే మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో అంటే నార్మల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా రైతాంగం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే మనకు ఇప్పుడు వానాకాలం మనం విత్తన పంటగా సాగు చేస్తున్నాం వరిని గత రబీలో దాదాపు మనం వరి పంటను వేసుకొని ఉంటాం సో మేలనో లేకుంటే ఏప్రిల్లో మనం వరి పంట కోస్తూ ఉంటాం కోసినప్పుడు ఆటోమేటిక్గా మనకి కోత సమయంలో కొన్ని గింజలు రాలుతూ ఉంటాయి అయితే ఆ గింజలు అనేవి మళ్ళీ మనకి ఇప్పుడు ప్రస్తుతం వరి విత్తనోత్పత్తిగా చేపట్టేటప్పుడు మొలకెత్తి బెరుకలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ఏదైతే మనం నార్మడిని సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ నార్మడి అనేది ఆల్రెడీ గింజలు పాత పంట యొక్క గింజలు పడి ఉంటాయి కాబట్టి ఒక తడిచుకోవాలి మనం ఒక తడిచుకుంటే ఏమవుతుందంటే విత్తనాలు మొలకెత్తుతాయి అంటే పూర్వ పంట యొక్క వరి విత్తనాలు మొలకెత్తుతాయి మొలకెత్తినాక వాటిని మనం దమ్ము చేసుకున్నట్లయితే మనం దాదాపు నార్మడిలోనే సగానికి సగం బెరుకులన్నీ తీసేసే అవకాశం ఉంటుంది అంటే మనకి నెక్స్ట్ ప్రధాన పొలంలో బెరుకులు జర తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాలకి నిద్రావస్థ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు చూడండి మనకు వానాకాలం అయితే కొద్దిగా ఇబ్బంది తక్కువ ఎందుకంటే దాదాపు ఏప్రిల్ చివర లేదా మనం మే మొదటి వారంలో కోతలకు వస్తాం సో మనం నారు ఎప్పుడు పోస్తాం దాదాపు జూన్ 15 నుంచి నారు పోస్తూ ఉంటాం సో ఈ మధ్యలో మనకు టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో వర్షాలు పడడము దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ పూర్వపు గింజ విత్తనాలు మొలకెత్తి మనకి ఇబ్బంది లేకుండా అంటే ఒకసారి మొలకెత్తితే మనకి ఇబ్బంది ఉండదు వాటిని మనం దమ్ము చేసుకోవచ్చు మనం బెరుకులు నిర్మూలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మీరు యాసంగి చూసుకోండి యాసంగిలో మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మనకి ఎలా అంటే ఇప్పుడు యాసంగి ఏంది మనకి దాదాపు అక్టోబర్ నవంబర్లో ఈ ఖరీఫ్ అంటే వానాకాలం పంట కంప్లీట్ అయిపోతుంది వెంటనే దాదాపు నవంబర్ 15 నుంచే రైతులు యాసంగికి నారు పోసుకుంటూ ఉంటారు అంటే పీరియడ్ కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 వరకు నారు పోసుకుంటారు అక్టోబర్ ఎండ్కి దాదాపు కోతలు అయిపోతాయి అంటే అక్టోబర్ ఎండ్ నుంచి నవంబర్ 15 మీకు ఎంత టైం ఉంటుంది దాదాపు 15 రోజులే టైమే ఉంటుంది సో మీరు అక్టోబర్ ఎండ్కి కూడా ఈ పంట కోసినప్పుడు అప్పుడు కూడా మీకు గింజలు రాలుతాయి సో మీరు అదే మడిలో నారుమడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని రకాలు చూసుకోండి అంటే ఇప్పుడు బతుకమ్మ కానివ్వండి లేదా ఎంటీ 1010 కానివ్వండి విజేత కానివ్వండి ఇలాంటి రకాలు ఏంటంటే నిద్రావస్థని కలిగి ఉంటాయి అంటే దాదాపు 2 నుంచి 3 వారాలు నిద్రావస్థ ఏంటంటే ఇప్పుడు కొన్ని రకాలు ఇప్పుడు మనం కోయగానే కోసాక ఒక 3-4 రోజుల తర్వాత మనం మొలక కడితే మొలక వచ్చేస్తుంది
కొన్ని రకాలు ఏంటంటే మూడవ కోసిన తర్వాత మూడు వారాలు లేదా రెండు వారాల తర్వాత కూడా మనకు మొలక రాదు సో వీట్లో నిద్రావస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఖరీఫ్ లో అంటే వానాకాలంలో ఇలాంటి రకాలు సాగు చేసి కోసినప్పుడు మళ్ళీ వెంటనే అంటే 15 రోజుల వ్యవధిలో మీరు అదే మడిని నార్మడిగా యూస్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీరు నీళ్లు కట్టినా కూడా ఆ 15 రోజులలో నీళ్లు కట్టినా కూడా అవి మొలకెత్తవు ఎందుకంటే అవి ఇంకా నిద్రావస్థలనే ఉంటాయి మీకు కాబట్టి అక్కడ మీకు చాలా ఇబ్బంది కాబట్టి మీరు ఆ నిద్రావస్థ తొలగే వరకు అంటే మీరు ఈ ఖరీఫ్ పంట ఏ రకం వేశారు వాటికి నిద్రావస్థ ఉందా లేదా అలాంటి లక్షణాలు మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి ఒకవేళ నిద్రావస్థ ఉంటే అంటే మీరు ఏదైనా 1010 సాగు చేశారు ఖరీఫ్ లో కోసారు అక్టోబర్ 2కు పంట కోసారు మీకు ఐడియా ఉండాలి అంటే దానికి ఎంత నిద్రావస్థ ఉంటుందో దాదాపు 3 వారాలు 2 నుంచి 3 వారాల నిద్రావస్థ ఉంటుంది ఆ నిద్రావస్థ పోయే వరకు వేచి చూసి మీరు నీళ్లు కడితే అప్పుడు మొలకెత్తి మీకు తర్వాత మనం దంపు చేసుకోదు ఇబ్బంది ఉండదు కాబట్టి రైతాంగం నారుమడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి అన్ని చూసుకోవాలి మీరు ఇదే విధంగా ప్రధాన పొలం కూడా మీకు ప్రధాన పొలం కూడా మీరు ఖరీఫ్ లో గానియండి లేదా యాసింగ్ లో గానియండి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పూర్వ పంట వరి కానదట్టుకుంటే బెటర్ ఒకవేళ వరి అయితే మాత్రం ఇప్పుడు చెప్పిన విధంగానే నిద్రావస్థ ఉంటే ఆ నిద్రావస్థ అయిపోయే వరకు ఆగి ఆ ప్రధాన పొలానికి గాని లేదా నారుమడికి గాని పల్చగా నీళ్లు పెట్టుకొని ఆ రాలిన గింజలు మొలకెత్త వరకు ఉంచి తర్వాత దమ్ము చేసుకుంటే మనకు చాలా బేసిక్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి దాదాపు ఈ విత్తనోత్పత్తికి వరి విత్తనోత్పత్తికి యాక్చువల్గా ఇది స్వతహాగా స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్క అని చెప్పుకున్నాం కదా అంటే క్రాస్ పాలినేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాకుంటే మనం ఇప్పుడు అంత తక్కువగా ఉన్నా కూడా ఇతర వరి రకాలకు అంటే సపోజ్ ఉదాహరణకి మనం తెలంగాణ సోనా అనే రకాన్ని విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నాం సో మన పక్క పొలం కూడా దాదాపు అదే రకం సాగు చేస్తే బెస్ట్ ఒకవేళ వేరే రకం సాగు చేస్తున్నారనుకోండి మనమేమో తెలంగాణ సోనా వరి విత్తనోత్పత్తి చేస్తున్నాం పక్కతనేమో 1010 సాగు చేస్తున్నాడు కానీ మనకు గట్లు చూసుకున్నట్టయితే దాదాపు అంటే రెండు రకాలకి మధ్య దూరం దాదాపు 3 మీటర్ల దూరం ఉండాలి కానీ మనకు అంత వెలుసుబాటు అనేది ఎక్కడ కనిపించదు అంటే దాదాపు 3 మీటర్ల దూరం అనేది ఎక్కడ ఉండదు దాదాపు గట్టి ఎంత ఉంటుంది మనకు ఒక 30 సెంటీమీటర్ల గట్టు ఉంటుంది కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మనం ఆ రెండింటి కోయిన్సైడ్ కాకుండా అంటే వాటి పూత దశ కూడా మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు 1010 చూసుకున్నాం అనుకోండి 1010 కూడా 120-125 రోజుల్లో మన పంట చేతికి వస్తుంది అంటే 90-95 రోజుల్లో పూతకు వస్తుంది ఈ తెలంగాణ సోనా చూసుకున్నట్లయితే కూడా ఇది కూడా సేమ్ అంతే దాదాపు మనకి 99 రోజుల్లో పూతకు వస్తుంది అంటే ఈ రెండు పూత దశ అనేది కోయిన్సైడ్ కాకుండా అన్న అదన్నం ముందేసుకోవాలి ఇదన్నం ముందేసుకోవాలి అట్లా మనం పూత దశ కోయిన్సైడ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అలా కుదరని పక్షంలో మనం కోసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి మనం విత్తన పంట కోసేటప్పుడు ఆ పక్క పొలానికి జర 3 మీటర్లు వదిలి ఆ చుట్టూర ఆ మిగతా మధ్య పొలాన్ని మనం ధాన్యంగా విత్తనంగా సేకరించవలసి ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు మీరు నారుమడికి అదేవిధంగా ప్రధాన పొలానికి తీసుకోవాల్సి ఉంటుంది రైట్ సార్ మహబూబ్ నగర్ నుంచి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే సరిత గారు సరిత గారు మీ సందేహం ఏంటో అడగండి సార్ గుడ్ ఈవినింగ్ వరిలో ఉన్నాయండి మనకంటే వరిలో కలుపు మందులు చూసుకున్నట్లయితే అంటే మనకు నాటిన 3 నుంచి 5 రోజుల లోపు ఉంటాయి తర్వాత 15 రోజుల తర్వాత ఉంటాయి అదేవిధంగా 25 నుంచి 30 రోజులలో కూడా ఉంటాయి సో మీరు ఇలాంటి మందులు చూసుకున్నట్లయితే బ్యూటాక్లోర్ కానివ్వండి పైరజో సల్ఫరాన్ ఇథైల్ కానివ్వండి అదేవిధంగా ప్రెట్లాక్లోర్ ప్లస్ బెన్సల్ఫరాన్ మిథైల్ అనే మందు కానివ్వండి ఇవన్నీ రకాల ఈ మందులన్నీ ఆక్సా డయార్జిల్ అనే మందు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు నాటిన 3 నుంచి 5 రోజుల లోపు వేసుకోవచ్చండి అయితే ఈ మందులు సిఫార్సు చేసిన డోస్ ప్రకారం దాదాపు ఒక 20 కిలోల ఇసుకలో కలుపుకొని మీరు నాటినాక 3 నుంచి 5 రోజుల లోపే వేసుకోవాలి సో ఇలా వేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎందుకంటే కొద్దిగా బురద పదంలో మాత్రమే వేసుకోండి నీళ్లు ఫుల్గా ఉండి మనము ఈ కలుపు మందులు వేసుకున్నా కూడా అంతగా పనిచేయవు కాబట్టి కొద్దిగా బురద పదంలో ఉంచుకొని గట్లను మూసేసుకోవాలి గట్లని మూసేసి మనము ఈ మందు చల్లుకోవాలి కలుపు మందు చల్లుకొని మళ్ళీ కొత్త నీరు పెట్టొద్దు మనం వెంటనే పెట్టొద్దు ఒక 24 నుంచి 48 గంటలు మనం అలానే ఉంచినట్లయితే మనం వేసిన కలుపు మందులు పూర్తిగా ఇంకి దాదాపు మనకి 30 రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది వీటితో పాటు మనకి దాదాపు ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత కూడా మనకి సహేల ఫాబ్ బిటల్ అయిన మందు దాదాపు ఎకరానికి 300 మిల్లీలీటర్లు వేసుకోవచ్చు దీంతోపాటు బిస్పైర్ బ్యాగ్ సోడా అనే మందు కూడా ఎకరానికి 100 మిల్లీలీటర్లు సరిపోతుంది వీటితో పాటు వెడల్పాటి ఆకులు వచ్చినప్పుడు కూడా మనకి 2,4-D సోడియం సాల్ట్ అనే మందును కూడా మనం వేసుకోవచ్చండి ఇది పిచికారీ చేసుకోవచ్చు ఇది దాదాపు ఎకరానికి ఒక 500 గ్రాముల వరకు పడుతుంది సో మనం సరైన సమయంలో ఈ కలుపు మందులు వేసుకుని సత్య గారు చెప్పండి ఏంటండి మరొకసారి చెప్పండి
30 డేస్ వరకు ఉన్నాయండి మీకు 30 రోజుల వరకు వేసుకోవచ్చు అంటే మీరు మందులం బట్టి కొన్ని 3 నుంచి 5 రోజుల లోపు వేసుకునే ఉంటాయి కొన్ని 15 నుంచి 20 రోజులు కొన్ని 25 రోజుల తర్వాత వేసుకునే ఉంటాయి కాబట్టి మీకు కల్పును బట్టి మీకు కల్పు మందును బట్టి వేసుకుంటే సరిపోతుందండి మీకు దాంతో పాటు 30 రోజుల తర్వాత మనకు కొద్దిగా పిలకలు అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి చేత్తో ఒకసారి మాన్యువల్ వీడింగ్ కూడా మీరు అంటే మనుషులతో పాటు కూడా కలుపు దీయించినట్లయితే మనకి ఏందంటే వేర్లకి కొద్దిగా గాలి బాగా ఆడి ఇంకా దుబ్బు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది రైట్ సార్ గుంటూరు నుంచి మరొక కాలర్ ఉన్నారు నమస్తే దుర్గా శంకర్ గారు ఆ సార్ సార్ ఎర్రవేసాం అండి చెప్పండి ఈ మూడో సారి ఎర్రవేసాం ఏదండి మూడవ సారి మూడో తారీఖు ఏది పెట్టారు అంటే నార్బోసారా ఎర్రవేసాం అండి ఎర్రవేసాం ఏదో పెట్టడం అంటే అర్థం కావట్లేదు సార్ ఆ ఏదో పెట్టాలంటే అది ఊరిగిందలు ఆ ఏదవరసా పొడి దుక్కులేనా ఆ పొడి దుక్కు ఆ చెప్పండి దాంట్లో కొంచెం కష్టం కొడుతారు ఎన్ని రోజులకు ముందు సాధారణంగా అయితే ఈ పొడి దుక్కులో మీరు వరి వేసినప్పుడు నీళ్లు పెట్టాక అంటే ఈ రోజు మీరు పొడి దుక్కులో వరి చేశారు అనుకోండి నీళ్లు పెట్టారు అనుకోండి దాదాపు 45 గంటల లోపు తడి పెట్టాక లేకుంటే వర్షం పడ్డా కూడా 45 గంటల లోపు మీకు పెండి మెతాలైన మందు వేసుకుంటే బాగుంటుంది సో మీకు కలుపు రాకుండా ఉంటుంది తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్లే దాదాపు మనకి 15 నుంచి 20 రోజుల తర్వాత కూడా ఇంతకుముందు చెప్పిన మందులు సైలోఫాపీ బ్యూటైల్ అనే మందు కానివ్వండి అదే విధంగా ఈ పైరజో సల్ఫరాన్ ఇతల్ అనే మందు కానివ్వండి ఇలాంటి మందులు వేసుకున్నా కూడా మీకు కలుపు సమర్థవంతంగా నివారించబడుతుందండి ఎందుకంటే మీకు చెప్పండి వేసుకోవచ్చండి మీకు బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందు కూడా మీకు నామినిక్ గోల్డ్ అనే పేరుతో ఉన్నది సో ఈ మందు మీకు గడ్డి జాతి మందు గడ్డి జాతి కలుపు అదే విధంగా వెడల్పాటి ఆకులు ఉన్నప్పుడు కూడా రెండు సమర్థవంతంగా నిర్మూలించబడతాయండి ఓకే సార్ ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్ అంటే రకాల కాల పరిమితిని బట్టి రైతులకు విత్తే సమయం గురించి చెప్పండి అంటే ఎలాంటి అవగాహన ఉండాలంటారు ఒకటండి ఇప్పుడు అంటే విత్తనోత్పత్తి పంటగా సాగు చేసినా మామూలుగా సాగు చేసినా కూడా ఈ పంట సమయం అనేది అంటే రకాలు చాలా రకాలు ఉంటాయి మనకి ఉదాహరణకు చూసుకోండి యాసంగి వానాకాలం రెండు చూసుకున్నట్లయితే మనకు కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే యాసంగి చూసుకున్నట్లయితే మనం దాదాపు స్వల్పకాలిక రకాలను వేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి దాదాపు వానాకాలంలో 120 లేదా 130 రోజుల పంట చేతికి వచ్చే రకాలను మీరు యాసంగి వేసుకున్నట్లయితే దాదాపు 15 నుంచి 20 రోజులు పెరుగుతూ ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే కొద్దిగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీరు అదే మీరు వానాకాలం చూసుకున్నట్లయితే అంటే యాసంగిలో మీరు దాదాపు స్వల్పకాలిక రకాలకే పోవాల్సి ఉంటుంది అదే వానాకాలం చూసుకున్నట్లయితే మీకు కొద్దిగా వెలుసుబాటు ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి మీరు జూన్ 15 నుంచి దాదాపు జూలై ఎండ్ లేదా ఆగస్టు 10 వరకు కూడా మీకు నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది అంటే చూడండి మీకు దాదాపు 2-2.5 నెలలు టైం ఉంటుంది సో ఈ టైంలో మీరు చాలా రకాలు వేసుకోవచ్చు అంటే డిఫరెంట్ కాల పరిమితి గల రకాలు మీకు వెలుసుబాటు ఉన్నాయి అంటే దీంట్లో చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు కానివ్వండి మధ్యకాలిక రకాలు కానివ్వండి అదేవిధంగా స్వల్పకాలిక రకాలు ఇంకా మనకి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో అతి స్వల్పకాలిక రకాలు కూడా వేసుకోవచ్చు అంటే ఎందుకు చెప్తున్నానంటే
ఈ రకాల కాల పరిమితి మీకు ఐడియా ఉండాలి అంటే దీర్ఘకాలిక రకాలు తీసుకొని అంటే ఉదాహరణకు మీరు బీపీటీ 5204 కానివ్వండి స్వర్ణ కానివ్వండి సిద్ధి కానివ్వండి ఇలాంటి రకాలు మీరు సాగు చేయాలనుకుంటే ముందే వేసుకోవాలి అంటే మే చివరి నుంచి దాదాపు జూన్ 15 లేదా జూన్ 20 వరకు వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొద్దిగా చలి ఎక్కువగా ఉంటుంది అంటే అక్టోబర్ ఎండ్ నుంచి దాదాపు నవంబర్ నుంచి మనకు చలి ఎక్కువగా ఉంటుంది అంటే ఆ టైంకి పూత దశ అనేది అయిపోవాలి లేకుంటే ఆ టైంకి పూత వస్తే ఏమవుతుందంటే మీకు పోటాకు నుంచి కంకులు పూర్తిగా బయటికి రాకుండా సగం లోపలే ఉండిపోయి ఆ బయటకు వచ్చినవి మాత్రమే గింజలుగా ఏర్పడి మిగతా లోపల ఉన్నవి మాత్రం తాళగింజలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు దీర్ఘకాలిక రకాలు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ మే చివరి నుంచి జూన్ 15 లేదా 20 వరకే కట్ ఆఫ్ డేట్ పెట్టుకోండి ఆ తర్వాత ఏ సమయం అవుతుందంటే మీకు ఈ పూత దశ అనేది అక్టోబర్ ఎండ్ లేదా నవంబర్లో వచ్చే చలికి గురయ్యి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత మధ్యకాలిక రకాలు ఇవేంటంటే దాదాపు మనకి 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది సో వీటికి కూడా వీటి కొద్దిగా టైం ఎక్కువ ఛాన్స్ ఉంది మనకి ఏదైతే మనం దీర్ఘకాలిక రకాలకి దాదాపు జూన్ 15 లేదా జూన్ 20 వరకు అని చెప్తున్నాం కదా ఈ మధ్యకాలిక రకాలు వచ్చేసరికి మీకు దాదాపు జూలై 20 వరకు టైం ఉంది అంటే ఇప్పుడు ఇది జూలై 15 కదా అంటే మనకి ఇంకా ఒక వారం 10 వారం వరకు కూడా మీకు మధ్యకాలిక రకాలు వేసుకునే అవకాశం ఉందన్నట్టు అంటే ఇది దాదాపు మీకు 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది సో ఇవి కూడా అంతే ఇవి మనం మరి జూలై ఎండ్ లేదా ఆగస్టు మొదటి వారం ఇట్లా ఆగస్ట్ 10th వేసుకుంటాం అనుకున్నాం ఇవి కూడా మీకు లేట్గా వేసుకుంటే ఏంటంటే వీటి పూత దశ అనేది మనకి నవంబర్లో వచ్చే చలికి కోయిన్సైడ్ అయ్యి దిగుబడి ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా మీరు మధ్యకాలిక రకాలు వేసుకునేటప్పుడు అంటే ఉదాహరణకి విజేత కానివ్వండి పొలాసప్రభ కానివ్వండి కావ్య కానివ్వండి సురేఖ కానివ్వండి ఇలాంటి రకాలు జగిత్యాల మసూరి కానివ్వండి ఇలాంటి రకాలు మీరు ఏదైతే మధ్యకాలిక రకాలు వేసుకుంటారో వీటిని తప్పనిసరిగా దాదాపు జూలై 20 వరకే క్లోజ్ చేసుకోవాలి నారు పోసుకోవడం అయితే తర్వాత మనకి స్వల్పకాలిక రకాలు కూడా ఉన్నాయి అంటే ఇంకా కొద్దిగా లేట్గా వేసుకుందాం అనుకున్నాం అంటే రైతులు ఇప్పుడు ఏదైనా కొన్ని ఏరియాలలో చూసుకున్నట్టయితే వర్షం పడక కొద్దిగా లేటుగా వర్షాలు పడుతుంటాయి సో అప్పుడు వరి వైపు మొగ్గు చూపుతుంటారు సో అప్పుడు అంటే ఇంకా కొద్దిగా లేటుగా వేసుకుందామన్న అంటే జూలై ఎండ్ వరకు వేసుకుందాం అనుకున్నా లేదా ఆగస్టు మొదటి వారం కూడా మనం నారు పోసుకుందాం అనుకుంటే మీరు స్వల్పకాలిక రకాలకు మొగ్గు చూపవలసి ఉంటుంది అంటే దాదాపు 110 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వచ్చే రకాలు చూసుకోవాలి అంటే బతుకమ్మ కానీ 2443 జేజల్ 2443 కానీ 1010 కానీ కేఎన్ 11 ఇలాంటి తెలంగాణ సోన కానీ ఇలాంటి రకాలు మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది సో వీటిని మీరు దాదాపు జూలై ఎండ్ లేదా ఆగస్టు మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు అంటే మీరు విత్తనోత్పత్తి పోయేటప్పుడు ఏ టైంలో విత్తనోత్పత్తి చేయబడుతున్నారు ఇప్పుడు జూలై 15 ఈ టైంలో ఎలాంటి రకాలు వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి టైంలో మీరు దీర్ఘకాలిక రకాలు పోవద్దు సో మధ్యకాలిక రకాలకు కొద్దిగా టైం ఉన్నది స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు కూడా వేసుకునే ఛాన్స్ ఉన్నది అంటే అతి స్వల్పకాలిక రకాలు అంటే మీకు దాదాపు 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వచ్చే రకాలు కూడా ఉన్నాయి అంటే ఇక ఆగస్టు 15 ఆగస్టు 20 వరకు కూడా నారు మనకి వరి సాగు చేసుకోవాలనుకుంటే ఆ టైంలో కూడా మీరు డైరెక్ట్ దమ్ము చేసి వెదజల్లి అంటే మొలకెత్తిన విత్తనాన్ని వెదజల్లి వేసుకోవచ్చు ఇలాంటి రకాలు చూసుకున్నట్లయితే మీకు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి విడుదలైన ప్రత్యుమ్నా అనే రకము అందుబాటులో ఉంటుంది వీటితో పాటు వరంగల్ నుంచి విడుదలైన వరాలు అదేవిధంగా రాజేంద్ర నగర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రాజేంద్ర ఇవన్నీ అతి స్వల్పకాలిక రకాలు అంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో వేసుకోవాల్సిన రకాలు సో ఇలాంటి రకాలను మీరు అతి స్వల్పకాలిక రకాలుగా సాగు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రకారం మీరు టైంను బట్టి రకాల ఎంపిక చేసుకుంటే మీకు ఇబ్బంది కాకుండా ఉంటుందండి ఓకే సార్ నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే నరేష్ గారు నరేష్ గారు మీ సందేహం ఏంటి అడగండి సార్ ని చెప్పండి 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 ఇప్పుడు వరంగల్ 14 ఇంత ముందు పెట్టామండి మేము అయితే అది పంట దిగుబడి వస్తలేదండి అయితే 132 ఒక్కనే అది పెట్టామండి అది అన్నం టేస్ట్ వస్తారు మరి బీపీటీ పెట్టుకోవచ్చా పాత రకం అదే పెట్టుకోవచ్చు అదే ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే బీపీటీ అనేది బీపీటీ 5204 సామామసూరి ఇది ఏంటంటే దీర్ఘకాలిక రకం అంటే దాదాపు మీకు 150 రోజుల పంటకాలం అనేది సో మనకు సిఫార్సు చేసిన సమయం ఏంటంటే దాదాపు మీకు జూన్ 20 వరకే వేసుకోవాల్సి ఉంటుంది సో మీకు డేట్ జూన్ 20 వరకే మరి ఇప్పుడు వేసుకోవాలనుకుంటే మీకు అన్నం నాణ్యత సన్నగా రకంగా ఉండి
మంచి దిగుబడి కావాలనుకుంటే మీరు తెలంగాణ సోన్ అనే రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. అన్నం టేస్ట్ కూడా బాగుంటుంది, దిగుబడి కూడా బాగుంటుంది. దీంతో పాటు మనకి జగిత్యాల మసూర్ అనే రకం కూడా వేసుకోవచ్చు, ఇది మధ్యకాలిక రకము. సో ఇది కూడా అన్నం టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న KNM 1638 అంటే ఇప్పుడే చిరుసంచలక దశ కంప్లీట్ చేసుకుంది, ఈ రకం కూడా మీకు 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది, అన్నం టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ రకాన్ని కూడా మీరు వేసుకోవచ్చు అండి. వరిలో విత్తన శుద్ధి గురించి చెప్పండి, అలాగే నారుమడి యాజమాన్యం గురించి చెప్పండి. విత్తన శుద్ధి అనేది మనకి ఈ విత్తన పంటగా అనుకుంటున్నాం కదా, అంటే ఇంతకుముందుకే చెప్పినట్లు మీకు, ఎందుకంటే కొన్ని రకాల తెగుళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు అగ్గి తెగులు కానివ్వండి, పాంపొడ తెగులు కానివ్వండి, ఇలాంటి కొన్ని తెగులు ఏంటంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఈ సీజన్ మీరు పంట వేశారు, వేసి వేసినప్పుడు మనకు అగ్గి తెగులు ఆశించింది, దానికి ఆ పంటకు అగ్గి తెగులు ఆశించింది. సో మీరు ఆ అగ్గి తెగులు ఆశించిన పంటనే విత్తనంగా సేకరించి మళ్ళీ విత్తనంగా వాడారనుకోండి, ఆ విత్తనం ద్వారా వచ్చే పంటకు కూడా ఆ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము వేసేటప్పుడే విత్తన శుద్ధి చేసుకుంటే తర్వాత మనకు ఆ విత్తనం ద్వారా వచ్చే పంటకి ఈ తెగులు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది మేము తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఈ విత్తన శుద్ధి మనకి ఈ కార్బనిజైన మందుతోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండి. ఈ దంపనారుమల్లకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజంని కలిపి దాంట్లో 1 కిలో విత్తనాలని 24 గంటలు నానబెట్టి తర్వాత 24 to 48 hours అంటే 48 గంటలు మండగట్టి మనం నార్మల్లో చల్లుకుంటే సరిపోతుంది. ఈ పొడి నార్మల్లకైతే మనం దాదాపు 1 కేజీ విత్తనాలకి 3 గ్రాముల కార్బనిజంని కలిపి 24 గంటలు ఉంచి తర్వాత నార్మల్లో చల్లుకున్నట్లయితే మనకి ఈ విత్తన శుద్ధి ద్వారా తర్వాత తెగులు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు నారుమడి యాజమాన్యం అనుకున్నాం. సో రైతాంగం చాలా వరకు మనకి యాసంగిలో కానివ్వండి, అదేవిధంగా వానాకాలం కానివ్వండి, ఈ నారుమడి యాజమాన్యం మీద కొద్దిగా శ్రద్ధ, అంటే ఈ ఎరువుల యాజమాన్యం కానివ్వండి, అదేవిధంగా ఈ పురుగుల యాజమాన్యం కానివ్వండి సరిగా చేపట్టరు. సో దానివల్ల ఏంటంటే నారు సరిగా పెరక్క కూడా మనకి ప్రధాన పొలంలో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వానాకాలంలో మీరు నార్మల్ యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి దాదాపు మనకి వారం 10 నుంచి వర్షపాతం బాగా పెరిగింది, హెవీ రెయిన్స్ వస్తున్నాయి, అంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. సో ఏంటంటే మనకి ఈ నార్మల్ అనేది కొద్దిగా ఎత్తుగా చేసుకుని అట్లా అదేవిధంగా కొద్దిగా కాలువలు తీసుకుంటే ఎక్సెస్ నీరు అంటే ఎక్కువగా ఉన్న మురుగు నీరుని పోయే విధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ నారు మురగకుండా కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ నార్మడిలో మీరు ఈ ఎరువుల యాజమాన్యం కూడా చేయవలసి ఉంటుందండి. ఇప్పుడు వానాకాలం చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి దాదాపు మనకి 2 గుంటల నారుమడి లేదా 5 సెంట్ల నారుమడి సరిపోతుంది. సో దీనికి దాదాపు 2 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, అదేవిధంగా 1 కిలో భాస్వరం ఇచ్చే ఎరువులు, అదేవిధంగా 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులు అవసరమవుతాయండి. సో ఈ ఎరువులు వేసుకునేటప్పుడు కూడా దాదాపు మనకి నత్రజని ఎరువులను కూడా 1 కిలో మనం అడుగులను వేసుకోవాలి. తర్వాత ఈ పూర్తి 1 కిలో భాస్వరం ఇచ్చే ఎరువుల్ని, అదేవిధంగా 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను మాత్రం మనం అడుగులనే వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సగము నత్రజని అంటే మిగతా 1 కిలో నత్రజని ఇచ్చే ఎరువులను మాత్రం మనం విత్తిన 14-15 రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఎరువుల యాజమాన్యం నార్మల్లో. తర్వాత దీంట్లో ఈ సస్యరక్షణ చర్యలు కూడా తప్పనిసరిగా చేపట్టవలసి ఉంటుంది. అంటే మీకు నారుముడు చూసుకున్నట్లయితే ఈ మొగి పురుగు కానివ్వండి, ఉల్లి కోడి కానివ్వండి, ఇలాంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నాటేసే 1 వారం 10 రోజుల ముందు మనం కార్బోఫిరాన్ 3G గుళికల్ని 1 ఎకరం సరిపోయే నారుమడికి దాదాపు 800 గ్రాములు వేసుకున్నట్లయితే మనం వీటి నుంచి కూడా మనం ఈ నారుమడిని రక్షించవచ్చు. అయితే యాసంగి నారుమడి చూసుకున్నట్లయితే వానాకాలం ఒక విధంగా ఉంటుంది, యాసంగి ఒక విధంగా ఉంటుంది. సో యాసంగిలో కూడా కొన్ని మీరు చలి నుంచి జాగ్రత్తలు పాటించినట్లయితే మనం నారుమడిలో మంచిగా ఆరోగ్యవంతంగా పెంచి ప్రధాన పొలంలో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందండి. రైట్ సార్, అంటే విత్తనోత్పత్తిలో అంటే ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విత్తనోత్పత్తి చేసేటప్పుడు ప్రధాన పొలం, ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాన పొలం మీరు రెడీ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఒక తడి ఇవ్వండి. ఇప్పుడు ఈ వానాకాలం అయితే మీకు ఇబ్బంది లేదు, ఇంతకుముందు చెప్పినట్టు, ఎందుకంటే మీకు మేలో పంట కోసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు జూన్లో నారు పోస్తే దాదాపు మళ్ళీ జూలైలో, ఒకవేళ జూన్ 15కి నారు పోసారనుకోండి, జూలై 15 అంటే దాదాపు 1 నెల తర్వాత నాటేసుకుంటారు. అంటే పీరియడ్ ఎక్కువగా ఉంటుంది మీకు పాత పంటకి, ఇప్పుడు నాటేసే వరకు దాదాపు 1.5 నెల టైం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీకు సమృద్ధిగా వర్షాలు పడతాయి, పడడం వల్ల ఆల్రెడీ కోసిన గింజ కిందపడ రాలిన పూర్వ పంట యొక్క రాలిన గింజలు మొలకెత్తుతాయి. సో దాన్ని మీరు ఎట్లాగో 10 నుంచి 15 రోజుల వ్యవధిలో
దమ్ము చేసుకుంటారు కదా కాబట్టి మీకు ఇబ్బంది ఏముండదు సో ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం సరిగా జమ్ము చేసుకోవాలంటే చదును చేసుకోవాలి అయితే నాటేటప్పుడు కూడా మీరు విత్తన పంట నాటేటప్పుడు ఏంటంటే మామూలు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు రకాల చెప్పాను ఇంతకుముందు మీకు దీర్ఘకాలిక రకాలు కానివ్వండి అదేవిధంగా మధ్యకాలిక రకాలు కానివ్వండి అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అంటే ఇలా రకాలు చెప్పాము సో ఈ మీరు మీకు వేసుకునే రకాన్ని మీకు ఐడియా ఉండాలి ఒకవేళ దీర్ఘకాలిక రకాలు మీరు నాటు వేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా దూరం దూరం వేసుకోవాలి అంటే ఒక చదరపు మీటర్కి దాదాపు ఒక 33 కుదులు ఉండేటట్టు వేసుకోవాలి సో మధ్యకాలిక రకాలు వేసుకునేటప్పుడు ఒక చదరపు మీటర్ 44 కుదులు అదేవిధంగా స్వల్పకాలిక రకాలు వేసుకునేటప్పుడు ఇంకొద్దిగా అంటే ఒక 50-60 కుదులు ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మీకు రకాల కాలపరిమితిని బట్టి మీకు పిలకలు వేసే సమయం ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక రకాలకి సమయం ఎక్కువగా ఉంటుంది పిలకలు వేయడానికి మధ్యకాలిక రకాలకి పిలకలు వేయడానికి కొద్ది సమయం తక్కువ స్వల్పకాలిక రకాలకి ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి పిలకలు వేయడానికి సమయం తక్కువగా ఉన్న రకాలకి దగ్గర వేసుకోవాలి పిలకలు వేయడానికి సమయం ఎక్కువ ఉన్న రకాలకి దూరం దూరం వేసుకోవాలి సో దీన్ని బట్టి మీరు మొక్కల సాంద్రత పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు విత్తన పంటకు సాగు చేసుకునేటప్పుడు దాదాపు మనం నాటేసేటప్పుడు సాధారణంగా చూడండి కుదురుకి మీరు మనం అంటే కూలి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాం అంటే ఒక రోజులో 2 ఎకరాలు 3 ఎకరాలని చెప్తా ఉంటాం వాళ్ళు వేసేటప్పుడు ఏంటంటే ఒకటే కుదురుకి దాదాపు 5 మొక్కలు కానివ్వండి 6 మొక్కలు కానీ పెడతా ఉంటారు సో మనం విత్తన పంటగా సాగు చేసుకునేటప్పుడు తక్కువ వేసుకోండి అంటే 1 కర్ర లేదా 2 కర్రలు వేసుకోండి సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి దాదాపు తర్వాత పంటలో తర్వాత దశల్లో వచ్చే బెరుకులు అంటే మనకు పూత దశలో కానివ్వండి లేకుంటే హార్వెస్టింగ్ టైంలో కొత్త దశలో కానివ్వండి బెరుకులు గుర్తించడానికి ఈజీగా అవుతుంది మనం ఒకే దగ్గర ఒక 5-6 మొక్కలు వేసామనుకోండి ఒకవేళ 5-6 మొక్కలలో 1 మొక్క బెరుకు ఉన్నా కూడా దాన్ని గుర్తించడం కష్టమవుతుంది అదే మీరు కుదురుకు 1 లేదా 2 మొక్కలు వేసుకున్నారనుకోండి సో మీకు అందులో బెరుకును గుర్తించడం సులువుగా ఉంటుంది సో పేలీలను ఈజీగా తీసేసి నాణ్యమైన విత్తన పంటను పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా నాటేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కొద్దిగా పక్క పొలాలకి మన పొలానికి పూత దశ అనేది కోయిన్సైడ్ కాకుండా చూసుకోవడం వల్ల కూడా మనం విత్తన కల్తీ అదే పంట కల్తీని కూడా మనం అరికట్టవచ్చు లేకుంటే ఒక 2 నుంచి 3 మీటర్లు మనం పక్క పొలానికి మనకు దూరం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో నాటేటప్పుడు మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కీలీల బేరుదని మనం కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందండి రైట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాలర్ ఉన్నారు సార్ నమస్తే సిద్ధేశ్ గారు మీరే చెప్పండి మీ సందేహం ఏంటి అడగండి సార్ ని సార్ అది సరిగా వినిపించట్లేదండి వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది మరొకసారి చెప్పండి అర్థమైంది సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి వాయిస్ కట్ అవుతుంది మీది వాయిస్ అంతా బ్రేక్ అవుతుందండి హలో హలో ఓకే సార్ విత్తనోత్పత్తిలో కేలీలు మరియు బెరుకులు అంటారు కదా అంటే ఏమిటి అసలు అంటే మనకి విత్తనోత్పత్తి పంటలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు నార్మడి ఒకటి ప్రధాన పొలం ఒకటి దీంతో పాటు ముఖ్యమైన అంశం ఏంటంటే బెరుకులు సో బెరుకు ఏంటంటే ఉదాహరణకి మనం ఇప్పుడు తెలంగాణ సోనా అనే రకాన్ని విత్తన పంటగా సాగు చేస్తున్నాం అంటే ఒక ఎకరంలో తెలంగాణ సోనా అనే రకాన్ని వేసామనుకోండి సో ఆ ఎకరం మొత్తంలో మనకు అన్ని తెలంగాణ సోనా సంబంధించిన మొక్కలే ఉండాలి సో తెలంగాణ సోనా మొక్క కాకుండా ఏమిటి 1010 మొక్క ఉన్నా బతుకమ్మ మొక్క ఉన్నా లేకుంటే వేరే రకం మొక్క అంటే మనం సాగు చేసే రకం కాకుండా ఏ ఇతర రకం ఉన్నా కూడా దాన్ని మనం బెరుకు లేదా కేలీలు అంటాం సో ఇవి ఎలాగైనా కావచ్చు ఈ కల్తీలు ఎలాగైనా కావచ్చు అంటే ఇవి క్రితం పంట యొక్క మొలక గింజలు మొలకెత్తి మన ప్రధాన పొలంలో కలవచ్చు లేదంటే మనము ఎండబెట్టినప్పుడు పాత విత్తనాన్ని ఎండబెట్టినప్పుడు వేరే కళ్ళంలో కలవచ్చు లేకుంటే మిషన్లో కలవచ్చు సో ఎలా అయినా కలవచ్చు సో ఇవన్నీ మనకి ఈ ప్రధాన పొలంలో వచ్చేస్తాయి సో వీటిని మనం తప్పనిసరిగా తీసేయాలి తీయకుండా ఏమవుతుందంటే మనకి తర్వాత విత్తన పంట కోసినాక ఈ బెరుకులు కూడా దాంతో కలిసిపోయి మనం విత్తనం అమ్మినప్పుడు మళ్ళీ ఆ తర్వాత పంటలో విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు చూసుకోండి మీరు దాదాపు 1 మొక్కను వదిలేస్తే అంటే 1 బెరుకును వదిలేస్తే దాదాపు 1000 మొక్కలు అవుతాయి అంటే 1 మొక్కలో దాదాపు మనకు ఒక 10 కంకులు ఉన్నాయనుకోండి ఒక్కొక్క కంకిలో యావరేజ్గా 100 గింజలు ఉన్నా కూడా 1000 గింజలు అన్నట్టు అంటే దాదాపు 1000 మొక్కలు తయారవుతాయి కాబట్టి 1 మొక్క ఉన్నా కూడా మనకు చాలా సమస్య కాబట్టి వీటిని మనం తప్పనిసరిగా తీసేయాలి అయితే వీటిని మనం బెరుకులను ఎట్లా తీసేయాలంటే దాదాపు మనం ఒకటేసారి తీయడానికి ఉండదండి ఈ వరి పంటలు ఏంటంటే దాదాపు మనకి ఒక 2-3 దశలు ఉంటాయి ప్రతి దశ బెరుకులు ఎలా తీయాలో తెలుసుకునే ముందు భూపాల జిల్లా నుంచి కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం
నమస్తే శ్రీనివాస్ గారు. మాది MT 7029 సర్ణ అనే రకం అండి. చెప్పండి. మా దాంట్లో ఈ గొట్టాల పురుగు గాంధీ సమస్య ప్రతి సంవత్సరం ఎక్కువగా ఉంది. దీనికి సమర్థమైన మందు కిరటాన్ గోళీ లేచినా కూడా అంత సమర్థంగా అరికట్టలేకపోతున్నాం. ఇంకా మీకు కొత్త మందులు ఏమైనా తెలిసే ఉంటే చెప్పండి. అంటే మనకి ఏంటంటే ఈ మందులని కాదండి, సో మనకు సరైన యాజమాన్య పద్ధతులు అదేవిధంగా రకాల ఎంపిక కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు నాటేసినాక ఏంటంటే ఇప్పుడు ఈ నారుమల్లో కానివ్వండి, అదేవిధంగా నాటేసిన 10 నుంచి 15 రోజులకు కానివ్వండి, తప్పనిసరిగా మీరు గోళీలు వేసుకోవాల్సి ఉంటుందండి. సో మీరు ఇప్పుడు గోళీలు చెప్పారు, అదేవిధంగా కార్బోఫిరాన్ 3G గోళీలు మీరు ఎకరానికి 10 కిలోలు వేసినప్పుడు కూడా, అదే ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే వేసేటప్పుడు కూడా మనకి పొలంలో పలచగా నీళ్లు పెట్టుకోండి, పొలచగా నీళ్లు పెట్టుకొని ఆ మందు మొత్తం ఇంకేటట్టు చూసుకోండి. ఏంటంటే మీరు ఇప్పుడు ఈ రోజు మంది వేసినాక మళ్ళీ ఇదే రోజు వర్షం వచ్చినా లేకుంటే మళ్ళీ మీరు నీళ్లు పెట్టినా కూడా మందు ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం మందు వేయడమే కాదు ఆ మందు పూర్తిగా పనిచేసేటట్టు కూడా మనం పొలాన్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉల్లికోడిని తట్టుకునే రకాలు కూడా మీరు వేసుకోవాల్సి ఉంటుందండి. అంటే జగిత్యాల పరిశోధన స్థానం నుంచి కానివ్వండి, అదేవిధంగా ఈ వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానివ్వండి, మనకేంటంటే ఉల్లికోడిని తట్టుకునే రకాలు ఉన్నాయి. సో మీరు ఇలాంటి ఉల్లికోడిని తట్టుకునే రకాలు వేసుకుంటూ అదేవిధంగా యాజమాన్య పద్ధతులు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్బోఫిరాన్ కానీ 4-8 కానీ ఇలాంటి గోళీలు వేసుకుంటే మీకు ఉల్లికోడి సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. రైట్ సార్, కరీంనగర్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న ఏంటి అడగండి సార్, మాట్లాడండి. హలో చెప్పండి. మాట్లాడండి సార్, చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ మ్యూట్ లో పెట్టండి. హలో చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే నేను మొన్న యాసంగి చెప్పండి. యాసంగి మొత్తం అగ్గి తెగులొస్తుందా? చెప్పండి. మొత్తం అగ్గి తెగులొస్తుంది, మళ్ళీ వస్తుందా ఎట్లా అని దాని గురించి అడుగుతాను సార్. అదే అండి, ఇంతకుముందు చెప్పాం కదా, అంటే అగ్గి తెగులు అనేది యాక్చువల్ గా మనకి యాసంగిలో ఎక్కువగా వస్తుంది వానాకాలంతో పోల్చుకుంటే. సో వానాకాలం కూడా వస్తుంది ఇప్పుడు, అంటే కొన్ని రకాల తెగుళ్ళు కొన్ని రకాల పురుగులు ఏంటంటే కొన్ని యాసంగిలు ఎక్కువగా వస్తాయి కొన్ని వానాకాలంలో ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే అన్ని కాలాల్లో అన్ని రకాల తెగుళ్ళు పురుగులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే మీరు యాసంగి పంటలో అగ్గి తెగులు ఎక్కువగా వచ్చింది అంటున్నారు, ఒకవేళ అదే పంట నుంచి మీరు విత్తనంగా సేకరిస్తే మాత్రం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకుని వేసుకోండి. అయితే ఈ అగ్గి తెగులు మీకు దాదాపు 2 రకాలుగా వస్తుందండి, ఒకటేమో ఆకు మీద వస్తుంది, తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్ బ్లాస్ట్ మెడవెరుపు తెగులు వస్తుందండి. సో ఏంటంటే మనం దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనం యాసంగి సాధారణంగా ఏం చేస్తామంటే దాదాపు ఇప్పుడు ఎప్పుడేస్తాం, దాదాపు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 వరకు నారు పోసుకుంటూ ఉంటామండి. తర్వాత ఏమైతే నాటేసుకుంటాం. నాటేసుకున్నాక ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకోండి, దాదాపు ఫిబ్రవరి మొదటి పక్షం వరకు చలి విపరీతంగా ఉంటుంది. ఫిబ్రవరి 15 వరకు కూడా చలి ఉంటుంది మనకి. సో ఆ సమయంలో ఏంటంటే మీరు నవంబర్ 15కి నారు పోసుకొని డిసెంబర్ 15 లేదా డిసెంబర్ 20కి నాటేసుకున్నాక కూడా జనవరి ఫిబ్రవరికి కూడా చలి ఉంటుంది. కాబట్టి మీకు ప్రధాన పొలంలో సరిగ్గా పెరగదు. పెరగక ఏం చేస్తారంటే రైతాంగం కొద్దిగా యూరియా ఎక్కువ వేస్తూ ఉంటారు. సో యూరియా ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ అగ్గి తెగులు అనేది ఇంకా విపరీతంగా పెరుగుతుంది. సో మనకు అగ్గి తెగులు కొద్దిగా స్టార్ట్ అయ్యి మనం గమనించకుండా మనం యూరియా వేసినట్టయితే 1-2 రోజుల్లో విపరీతంగా పెరిగిపోతుందండి. కాబట్టి మీరు స్పెషల్గా యాసంగిలో ఈ వరి సాగు చేసేటప్పుడు రైతాంగం తప్పనిసరిగా ఈ ఎరువులు అనేది ముఖ్యంగా నత్రజని ఎరువుల్ని సిఫార్సు చేసిన మేరకు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మీకు జస్ట్ ఆ అగ్గి తెగులు కొద్దిగా స్టార్ట్ అయినా కూడా మీరు వేసే యూరియా వల్ల ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి అగ్గి తెగులు వచ్చిందంటే గమనించి వెంటనే సరైన మందులు ఉంటాయి మీకు, ఐసోప్రోథైలిన్ కానీ లేకుంటే ట్రైసైక్లో జల్లిన మందు కానీ, ఇవి వెంటనే మీరు పిచికారు చేసుకోండి. తీవ్రతను బట్టి మళ్ళీ 1 వారం 10 రోజులు మరోసారి పిచికారు చేసుకోండి. సో మీకు ఆకు మీద వచ్చిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు ఈ మెడ విరుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీకు అక్కడక్కడ మెడ విరిగిపోయినట్టు కనిపిస్తే, అంటే అక్కడక్కడ కనిపించగానే వెంటనే స్ప్రే చేసుకోండి. మీరు కొద్దిగా లేట్ చేసినా కూడా మెడ విరుపు ఎక్కువయ్యి తాల్గింజలు ఎక్కువయ్యి మీకు దిగుబడి విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తగు జాగ్రత్త చర్యలు పాటిస్తే అదే నత్రజని ఒకటి కంట్రోల్లో పెట్టుకోండి, ఆ తెగులు గమనించిన వెంటనే మీరు పిచికారు చేసుకున్నట్లయితే మీకు ఈ తెగులు అనేది కంట్రోల్లో ఉంటుందండి. రైట్ సార్, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే గోపి గారు. నమస్తే అండి. గోపి గారు సార్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి.
సార్ మేము ఎదనాట్ అనేది కొత్తగా వేస్తామండి. చెప్పండి. ఎకరానికి ఎన్ని కేజీలు ఎదనాట్ ఎన్ని కేజీలు నాటుకోవాలి అంటే మీకు ఎకరానికి సరిపోదండి, ఎకరానికి ఒక 15-16 కిలోలు అయితే మీకు సరిపోతుంది. అంటే మీరు ఇది బ్రాడ్కాస్టింగ్ అంటే విత చల్లొచ్చు, అదే విధంగా 40 గ్రామ్ సీడ్ డ్రిల్ తో కూడా మీరు వేసుకోవచ్చు అండి నాగడ్సాలలో. సో ఇదేంటంటే వేసుకోవచ్చు, అదే 40 గ్రామ్ సీడ్ డ్రిల్ అంటే మీరు ఎరువు ప్లస్ విత్తనం కలిపి వేసుకునే ఉంటది కదా గొర్రె లాంటిది, సో దాంతో వేసుకోవచ్చు అండి. వేసుకొని మీరు తర్వాత అదే నీళ్లు పెట్టుకున్నాక విత్ ఇన్ 48 అవర్స్ లో కలుపు మందులు చేసుకున్నా కూడా మీకు, ఎందుకంటే మనం ఇది నీళ్లు నిల్వ ఉండని పరిస్థితి అన్నట్టు, ఎదవరి సాగు అనేది మనం నీళ్లు నిల్వ ఉంచాం కదా. సో మనం సాధారణంగా నాటేసే పద్ధతులు ఏంటంటే నీళ్లు ఎప్పుడు నిల్వ ఉంటాయి కాబట్టి మనకి ఈ కలుపు అనేది తక్కువగా వస్తుంది. సో ఈ ఎదవరి సాగు అనేది మీకు నీళ్లు నిల్వ ఉండదు కాబట్టి కలుపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి కలుపును మీరు సరైన సమయంలో సమర్థవంతంగా నిర్మూలించండి, మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి. సార్ విత్తనం మొలకెత్తిన తర్వాత కొట్టాలండి, విత్తనం మొలకెత్తక ముందు కొట్టాలా? లేదండి, మొలకెత్తక ముందుకే. మీరు ఇప్పుడు ఈ రోజు వేసారనుకోండి, విత్తనం వేసారు మీకు ఈ రోజు నీళ్లు పెట్టి విత్ ఇన్ 48 అవర్స్ లో మందు కొట్టేసుకోండి. సార్ అలా చేస్తే విత్తనం మొలక రావట్లేదు అంటారా సార్? లేదండి, అది మీకు అది ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అని ఉంటుంది పిండి మితాలిన, అవి చేసుకోండి మీరు. ఓకే అండి. ఓకే రైట్ సార్, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు, అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు, నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు, వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది, ఏసీ ఏబీసీ. అవును, ఏసీ ఏబీసీ అనగా అగ్రీ క్లినిక్స్ అండ్ అగ్రీ బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్, రండి స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పరిమళాల గుబాళింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలో ఎన్హెచ్ఎం ఉద్యాంశం. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి పునఃస్వాగతం. వికారాబాద్ నుంచి కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నమస్తే మత్తయ్య గారు. మత్తయ్య గారు మీ ప్రశ్న ఏంటో అడగండి సార్ ని. మాట్లాడండి సార్. చెప్పండి. చెప్పండి. వాయిస్ క్లారిటీ. ఇంతకుముందు ఏం పెట్టారండి? ఏదండి? సోనా మసూరి. సోనా మసూరి ఇంతకుముందు పెట్టారా? చెప్పండి. అయ్యా చెప్పండి చెప్పండి. మత్తయ్య గారు మాట్లాడండి. ఇంతకుముందు సోనా కదా సార్, దిగుబడి రావడానికి ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అని అడుగుతున్నారు. అంటే మీరు అంటే ఇప్పుడు ఎక్కువ దిగుబడి రావడానికి మనకి దొడ్డు రకాలు ఉన్నాయి, అదేవిధంగా సన్న రకాలు కూడా ఉన్నాయండి. దొడ్డు రకాలు చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు MT 1010 కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, KNM 118 కానివ్వండి, అంటే ఇప్పుడు స్వల్పకాలిక రకాలకు వెళ్ళండి. దాదాపు ఇక మధ్యకాలిక రకాలకు కొద్దిగా టైం ఉన్నది. మధ్యకాలిక రకాలు వెళ్ళాలంటే జగిత్యాల మసూరి, సురేఖ, అదేవిధంగా వరంగల్ సన్నాలు ఇలాంటి రకాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అయితే ఇప్పుడు చెప్పినట్టు బతుకమ్మ 2012-2013 వేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సన్న రకాలు పోవాలనుకుంటే తెలంగాణ సోనా అనే రకం వేసుకోవచ్చు, తర్వాత జగిత్యాల సాంబా అనే రకం కూడా వేసుకోవచ్చు, విడుదలకు సిద్ధంగా ఉన్న KNM 1638 అనే రకం కూడా మీరు వేసుకుంటే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉందండి.
ఓకే రైట్ సార్ ఇందాక మీరు అంటే బెరుకుల గురించి చెప్తున్నారు బెరుకులు ఏ దశల్లో తీసేయాలి అదే ఇంతకుముందు చెప్పినట్టు బెరుకులు అనేది మనకి వరి పంటలో దాదాపు ఒక మూడు ప్రధాన దశల్లో వస్తాయండి ఇది చూసుకున్నట్లయితే ఒకటి ఈ పిలకలు వేసే దశలో అదే విధంగా ఈ పూత దశలో అదే విధంగా ఈ పంట కోసే దశలో అంటే మనం పంట కోస్తా ఉన్నాం కూడా మీరు బెరుకులు తీసేయాల్సి ఉంటుంది సో ఇలా తీసేటప్పుడు మనకి ఏ రకం అయితే వేస్తున్నామో అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఉదాహరణకి తెలంగాణ సోన అనే రకాన్ని వేస్తున్నాం అనుకోండి సో ఈ రకాన్ని వేసుకుంటున్నప్పుడు ఆ రకం యొక్క లక్షణాలు మీకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి అంటే అది పంట ఎన్ని రోజులకు చేతికి వస్తుంది అంటే అది మరి 120 రోజుల పంట మరి లేకుండా 130 రోజుల పంట అదే విధంగా అది ఎంత హైట్ పెరుగుతుంది అదే విధంగా దాని గింజలు ఎట్లుంటాయి దొడ్డి గింజన సన్న గింజన తర్వాత గొలక ఎంత ఉంటుంది సో ఇలాంటి ముఖ్య లక్షణాలు ఒక 5-6 ముఖ్య లక్షణాలు మీకు తెలిసి ఉండాలి సో అట్లా పంట ఆ రకం యొక్క లక్షణాలు మీకు తెలుసున్నట్లయితేనే మీరు ఆ పంటల యొక్క బెరుకులను గుర్తుపట్టగలుగుతారు లేదంటే మీరు బెరుకులను గుర్తుపట్టలేరు కాబట్టి మీరు పిలకలు వేసే దశలో ఆ మొక్క యొక్క ఎత్తును బట్టి అదేవిధంగా పోటాకు యొక్క రంగును బట్టి దీన్ని బట్టి మీరు బెరుకులు గుర్తించి తీసేయాల్సి ఉంటుంది సో తర్వాత పూత దశ ఈ పూత దశలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ సోన అనే రకాన్ని మీరు విత్తన పంట సాగు చేస్తున్నారు అనుకోండి దాదాపు ఒక 95 రోజుల్లో మీకు పూత దశకు రావాలి లేకుంటే అంటే 95 రోజుల కంటే ముందు అంటే 70 రోజులకు కానీ 80 రోజులకు కానీ ఏదైనా మొక్కలు మీకు పూతకు వచ్చినాయి అనుకోండి అవి తప్పనిసరిగా మీరు బెరుకులుగా గుర్తించుకోవాల్సి ఉంటుంది గుర్తించి వెంటనే తీసేయాలి తర్వాత 95 రోజుల తర్వాత కూడా మీకు 100 రోజులకి లేదా 105 రోజులకి లేదా 110 రోజులకి ఏమైనా పూతకు వస్తున్నాయి అనుకోండి అవి కూడా బెరుకులు అన్నట్టే సో మీరు పూత దశను బట్టి బెరుకులను కూడా గుర్తించవలసి ఉంటుంది తర్వాత ఈ పోటాకు అంటే కొన్ని ఏంటంటే పోటాకు కూడా ఇప్పుడు మీకు పూత దశ స్టార్ట్ అయ్యాక పోటాకు కొన్ని స్ట్రైట్గా ఉంటాయి తర్వాత కంకి గట్టి పడే కొద్ది పోటాకు అనేది వంగిపోతూ ఉంటుంది సో అంటే ఎన్ని లక్షణాలు మీకు ఐడియా ఉండాలి పోటాకు పరిమాణం ఎట్లా పోటాకు దిశ ఎట్లా ఉండాలా ఆ రకం యొక్క ఎట్లా ఉంటుంది ఇవన్నీ మీకు ఐడియా ఉంటే మీరు పూత దశలో ఈ బెరుకులను ఈజీగా గుర్తుపెట్టి తీసేయగలరు తర్వాత మనకి ఈ పంట కోసే దశ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఈ రేపు వస్తామనగా మనం ఈరోజు బెరుకులను తీసేయాల్సి ఉంటుంది అంటే ఆ గింజ యొక్క రంగు ఎట్టుంది ఆ గింజ పరిమాణం ఎట్లుంది ఆ గొలక యొక్క పొడవు ఎంత ఉంది గొలకలు ఎన్ని గింజలు ఉన్నాయి ఎట్లా రాలుతున్నాయా గట్టిగా ఉన్నాయా సో ఇలాంటి లక్షణాలన్నీ మీకు ఐడియా ఉంటే సో మన ఆ మొక్కలు బెరుకుల లేక మన రకం అనేది మీకు ఐడియా ఉండి బెరుకులను తీసేసి మనం నాణ్యమైన విత్తన పంట సాధించే అవకాశం ఉంటుంది ఓకే రైట్ సార్ అంటే ఇప్పుడు విత్తన పంట కోత సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు విత్తన పంట కోత అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లు దాదాపు మన చుట్టుపక్కల కూడా మన లాంటి రకమే సాగు చేస్తూ ఉండాలి లేదంటే మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ప్రస్తుతం ఇది కంటిన్యూ చేసే ముందు వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు సార్ కాల్ తీసుకుందాం నమస్తే కుమారస్వామి గారు నమస్కారం అండి సార్తో మాట్లాడండి మీ సందేహం ఏంటి అడగండి నమస్కారం సార్ చెప్పండి అలకొచ్చండి మీరు 1000 పది కూడా అలకొచ్చు ఎందుకంటే అడ్డం పడుతుంది ఏం లేదు అడ్డం ఏం పడదు ఏంటంటే మనకు 1000 పది కానివ్వండి వరాలు కానివ్వండి సో ఇలాంటి రకాలు మీరు విధ సాగు చేసుకోవచ్చు ఏంటంటే మనకి లోతైన వేరు వ్యవస్థ ఉండి అడ్డం పడిపోయిన రకాలను మీరు విధ సాగుకి ఎంచుకోవచ్చు సో మీరు ఎంటీ 1000 పది కూడా నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఎకరానికి ఒక 15-16 కిలోలు సరిపోతుందండి మీకు మందులు మీరు గడ్డి మందు అదే ఇంతకుముందు చెప్పినట్లు మీరు విత్తనం వేసుకున్నాక నీళ్లు పెట్టి ఒక 48 గంటల లోపు పెండి మిత్తలు అనే మందును మీరు స్ప్రే చేసుకుంటే తడి మీద మీకు కలుపు సమర్థవంతంగా నిర్మూలించబడుతుందండి ఇబ్బంది ఏమన్నా రైట్ సార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరొక కాలర్ ఉన్నారు నమస్తే వంశీకృష్ణ గారు నమస్కారం మేడం వంశీకృష్ణ గారు సార్తో మాట్లాడండి మీ సందేహం అంటే అడగండి నమస్కారం సార్ చెప్పండి సార్ మేము 5 ఎకరాలు ధమ్తీర వేసాం సార్ చెప్పండి అది గడ్డి మాలు ఏది కొట్టాలి ఎన్ని రోజుల వరకు కొట్టాలి అనేది మా ప్రశ్న సార్ ఎప్పుడు వేశారు మేము 1 వీక్ అవుతాం సార్ 1 వీక్ అవుతుందా అయితే యాక్చువల్ గా మీరు వేసినాక డ్రమ్ సీడర్ వేసినాక 3 నుంచి 5 రోజుల లోపే మందులు ఉన్నాయండి యాక్చువల్ గా ఇంతకుముందు చెప్పినట్లే ఈ ఆక్సా డయర్జిల్ కానీ బెన్ సల్ఫ్రాన్ ప్రెట్లాక్లోర్ కానీ ఇలాంటి మందులు మీరు 3 నుంచి 5 రోజుల లోపు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు లేట్ అవుతుందని కాబట్టి ఇప్పుడు సైహిలోఫాప్ బ్యూటైల్ అనే మందు కూడా ఎకరానికి 300 మిల్లీలీటర్లు మీరు 15 రోజుల
అంటే విత్తిన 15 రోజుల తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు. దీంతో పాటు బిస్పెరిబ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనే మందును కూడా మీరు పిచికారీ చేసుకోవచ్చు అండి. అయితే మీరు ఈ నత్రజని సంబంధిత ఎరువులను మాత్రము మీరు ఇప్పుడు ముందు వేసుకోవద్దండి. ఎందుకంటే నత్రజని ఎరువులు వేస్తే మీకు కలుపు ఎక్కువ పెరుగుతుంది, అంటే యూరియా వేస్తే ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ విత్తిన దాదాపు ఒక 15-20 రోజుల తర్వాత అప్పుడు మీరు యూరియాకు సంబంధించిన ఎరువు నత్రజని సంబంధిత ఎరువులు వేసుకోండి. ప్రతి 20 రోజులకు ఒకసారి వేసుకుంటే మీకు కలుపు అనేది కొద్దిగా నివారించబడుతుంది. ముందు వేసుకుంటే ఏమవుతుందంటే నత్రజని సంబంధిత ఎరువులు మీకు కలుపు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు ఇది డ్రమ్ సీడర్ కదా, నీళ్ళు ఎక్కువ పెట్టరు, సో ఆటోమేటిక్గా కలుపు ఎక్కువ అవుతుంది. మీరు యూరియా ఎక్కువ వేయడం వల్ల ఇంకా కలుపు పెరుగుతుంది. కాబట్టి మీరు ఒక 15-20 రోజుల తర్వాత ఈ నత్రజని సంబంధిత ఎరువులు వేసుకోండి. ఓకే రైట్ సార్. నల్గొండ నుంచి మరొక కలర్ ఉన్నారు. నమస్తే అండి చారి గారు. నమస్తే మేడం. చారి గారు సార్తో మాట్లాడండి. నమస్తే మేడం. మాట్లాడండి. చెప్పండి చెప్పండి చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి. మాది కొద్దిగా సౌండ్ పోయి సార్. సౌండ్ అంటు చెప్పండి. మాది సౌండ్ అంటు కొద్దిగా చెప్పండి. దానికి ఒరిత్రాలు ఏంటి? అదే చౌడు అంటే అండి, మీరు ఏంటంటే ఒకటేసారి చౌడు పోదు. అయితే మనం ప్రతి సంవత్సరం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. అదేవిధంగా చౌడును తట్టుకునే రకాలు కూడా కొన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ వానాకాలంలో అంటే మేలో పడే తొలకరి వర్షాలకి పచ్చిరొట్ట ఎరువులు తప్పనిసరిగా వేసుకోండి. జనుము కానీ జీలో కానీ పిల్లి పెసర్ లాంటివి వేసుకొని ప్రతి సంవత్సరం వేసుకోండి. ఇది వేసుకొని ఈ కలియ దున్నుకోవడం వల్ల కూడా మీకు కొద్దిగా భూమి అనేది చౌడు తగ్గుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చౌడు అనేది మీకు ఎప్పుడు వర్షాకాలం కొద్దిగా తక్కువగా ఉంటుంది, యాసంగి ఎక్కువగా ఉంటుంది. సో నీళ్లు పెట్టాలా తర్వాత వెంటనే తీసేస్తుంటే ఈ మనం మీ నేలలో ఉన్న ఈ లవణాలు అనేవి కరిగి ఆ తీసివేసే నీళ్ళలో పోతూ ఉంటుంది. కాబట్టి అట్లా కూడా మీకు చౌడు తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు మీకు సేంద్రియ ఎరువులు అనేది ఈ పశువుల పేడను కూడా ఎక్కువగా వాడండి. సో మీకు రకాలు వేసుకోవాలనుకుంటే దీర్ఘకాలిక రకాలు కొన్ని ఇది ఉన్నాయి. స్వర్ణానే రకాన్ని మీరు వేసుకోవచ్చు. సో ఇది చౌడును తట్టుకుంటుంది. వీటితో పాటు సోమశిల అనే రకాలు కానివ్వండి, CSR-13 లాంటి రకాలు కూడా మీకు వేసుకోండి. దీంతోపాటు యాజమాన్యం కూడా సరిగా చేసుకున్నట్లయితే రాను మీ పొలం యొక్క చౌడు తగ్గి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుందండి. ఓకే రైట్ సార్. ఇందాక నేను మిమ్మల్ని అడిగాను విత్తన పంట కోత సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విత్తన పంట కోసేటప్పుడు ఏంటంటే మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇంతకుముందు అయితే పాతకాలంలో చూసుకున్నట్లయితే మీకు దాదాపు చేతితోటే కోసుకునేటోళ్ళు. సో ఇప్పుడు చేతితో కోసేట అనేది మీకు ఎక్కడ కనబడతలేదు. అయితే మీరు మీకు మీ మందం మీ పొలం మందం అంటే మీకు దాదాపు ఒక 5 ఎకరాలకో 2 ఎకరాలకో మళ్ళీ మీకు విత్తనం కావాలనుకుంటే మీ పంటని ఆ బెరుకులు లేని పంటని చేతితో కోసుకొని తూర్పారబట్టి నిల్వ చేసుకోండి. లేదు మీరు పెద్ద మొత్తంలో విత్తన పంట కోస్తారనుకోండి, దాదాపు మీకు 2 ఎకరాలుంది 3 ఎకరాలు 4 ఎకరాలుంది. సో అన్ని ఎకరాలని మీరు విత్తన పంటగా చేతితో కోయడం కుదరదు కాబట్టి దాదాపు ఇప్పుడు అన్ని హార్వెస్టర్సే. సో హార్వెస్టర్లకు వచ్చేటప్పుడు ఏంటంటే మనకు సొంత హార్వెస్టర్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది 2 రోజుల ముందో 3 రోజుల ముందో వేరే రకాన్ని కోసి ఉంటుంది. సో మీరు అదే హార్వెస్టర్ తోటి ఇప్పుడు మీ విత్తన పంటను కోయాలి. సో కాబట్టి ఆల్రెడీ ఆ హార్వెస్టర్లో మీకు పాత వేరే రకం విత్తనాలు ఉంటాయి కాబట్టి మీ విత్తనంలో అవి కలిసిపోయి మీ విత్తనం మొత్తం కల్తీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ హార్వెస్టర్లు అనేది చాలా క్లీన్గా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి దాదాపు గంటకు 18-19 అవుతుంటుంది. సో అయినా కూడా దాదాపు 1-2 గంటలు అనేది ఆ హార్వెస్టర్ అనేది ఖాళీగా నడిపించాలి. తర్వాత దాని విడిభాగాలన్నీ తీయాలి. సో ఖాళీగా నడిపించినప్పుడల్లా ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గింజలన్నీ కింద పడుతూ ఉంటాయి. తర్వాత మొత్తం విడిభాగాలు తీసి కొద్దిగా గాలి కొడితే సో లోపల ఉన్నదంతా క్లీన్ అయిపోతుంది. సో అప్పుడు మీకు దాదాపు హార్వెస్టర్ క్లీన్ అయినట్టు. సో మీకు ఇంతకుముందు చెప్పినట్లు నారుమడిలో బెరుకులు వచ్చే రాకుండానే మనం తడిపెట్టి దున్నుకున్నాం. ప్రధాన పొలంలో కూడా బెరుకులు రాకుండా తడిపెట్టి మొలకెత్తినాక దున్నుకున్నాం. అదేవిధంగా 3 దశల్లో బెరుకులు తీసేసాం. సో అన్ని రకాలుగా మన పంట అనేది బెరుకులు లేకుండా ఉన్నది. సో చివరికి పంట కోత దశకు వచ్చింది. సో మరి అన్ని రకాలుగా పంట బెరుకులు లేకుండా ఉండి లాస్ట్కి మీకు హార్వెస్టర్లో పాత పంట యొక్క గింజలుంటే మీకు కలితే అవకాశం ఉంది. కాబట్టి హార్వెస్టర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉంది. అయితే మనకేంటంటే ఎంత హార్వెస్టర్ క్లీన్ చేసినా కూడా హార్వెస్టర్లో కొన్ని గింజలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విత్తనోత్పత్తి క్షేత్రం చుట్టూరా ఒక 2-3 వరుసలు ఉట్టిగా కోసుకొని
ఆ వాటిని మనం విత్తనంగా సేకరించకుండా జస్ట్ బల్క్ గా తీసేయాలి. తీసేసిన తర్వాత మిగతా పంటని మీరు విత్తనంగా సేకరిస్తే చాలా మంచిగా ఉంటుంది. సో దీంతో ఏమవుతుందంటే మీకు ఆ చుట్టూర తీసేటప్పుడు హార్వెస్టర్లో ఉన్న పాత గింజలు కూడా ఆ బల్క్ తోటి వెళ్ళిపోతాయి కాబట్టి మీకు ఇప్పుడు సేకరించిన విత్తనం అనేది చాలా ఫ్రెష్ నాణ్యంగా ఉంటుంది. సో ఇలా సేకరించిన విత్తనాన్ని ఏమవుతుందంటే మీకు కోసేటప్పుడు ఎట్లుంటుందంటే దాదాపు 18 నుంచి 24% తేమ శాతం ఉంటుంది. సో ఇంత తేమ శాతంలో మనకి నిల్వ చేసుకోలేము కాబట్టి దాదాపు మనం ఎండబెట్టుకోవాలి. అంటే దాదాపు 12-13 తేమ శాతం వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి, పల్స ఎండబెట్టుకోవాలి. ఎండాకాలం అంటే ఏసంగిలో మాత్రం బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పొద్దున్న 9 నుంచి 11 వరకు ఎండబెట్టుకోండి. ఈ ఈ టైంలో మనకి ఖరీఫ్ పంటకి వానాకాలం పంటకి మనం అక్టోబర్లో వస్తాం కాబట్టి అంత ఎండ ఉండదు కాబట్టి మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 3-4 డేస్ ఎండబెట్టుకుంటే మనకి దాదాపు 13 మాయిశ్చర్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఆ మాయిశ్చర్ వచ్చినాక మళ్ళీ ఫ్యాన్ పట్టుకొని క్లీన్ చేసుకొని కొత్త గోనె సంచుల్లో అంటే పాత గోనె సంచులు కాకుండా పాత యూరియా సంచులు కాకుండా కొత్త గోనె సంచుల్లో మనం నింపుకోవాలి. నింపుకున్నాక మనం నిల్వ చేసుకునేటప్పుడు అంటే ఇదే సీజన్ మీరు విత్తనంగా వాడుకుంటే ఇబ్బంది లేదు. నెక్స్ట్ సీజన్ కోసం నిల్వ చేసుకోవాలనుకుంటే మనం మంచి గాలి వెలుతురు సోకే ప్రదేశంలో నిల్వ చేసుకుంటే పురుగు తక్కువ సోకి మనం వచ్చే పంట కాలం వరకు కూడా విత్తనం మంచి నాణ్యత నిల్వ ఉంటుందండి. ఓకే రైట్ సార్. అంటే రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి మెలకువల గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే రైతులు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ బి శ్రీనివాస్ శాస్త్రవేత్త ప్లాంట్ బ్రీడింగ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల. ఫోన్ నంబర్ 9618391562. ఫోన్ నంబర్ మరొకసారి 9618391562. ఇది వాల్టి రైతు నిస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.